ఏలూరు జిల్లా పోలవరం మండలం వింజరం గ్రామానికి చెందిన బి అశోక్ కుమార్ ఇటీవల పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేటు ఎమ్మెల్డీగా విధులు నిర్వర్తించేవారు. జాయిన్ అయిన కొద్ది నెలలకే చాలా అరుదైన వ్యాధి తలసీమియా సికిల్ సెల్తో బాధపడుతున్నారు. రక్తంలో తెల్ల రక్త కణాలు తగ్గిపోయి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోయి మనిషికి బాగా ఇబ్బంది పెట్టే వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రోజుకు 100,000 రూపాయలు ట్రీట్మెంట్కి అవుతుండటంతో కుటుంబ సభ్యులు దాతలు సహకారం కోరుతున్నారు. స్పందించిన దాతలు కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పోలవరం ఎంపీ సుంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలుం హేమకుమారి, సర్పంచ్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో దాతల నుండి విరాళాలు సేకరిస్తున్నామని డాక్టర్ మురళీధర్ తెలిపారు. మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో 15,000, ఐటీడీఎస్ పీఓ ఆధ్వర్యంలో 20,000, మండల సొసైటీ అధ్యక్షులు 4,000, తాళ్లపూడి మానవతా సంస్థ 30,500 రూపాయలు, సాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం 7,000 రూపాయలు పలువురు దాతలు ఆర్థిక సాయం అందజేశారు. మరికొందరు దాతలు సహకారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతల కోసం ఫోన్పే, గూగుల్ పే నెంబర్ 9493848998, అకౌంట్ నెంబర్ 3220628301, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోలవరం బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ NN00007 8. 1 lakh, మోర్ దెన్ 1 lakh పర్ డే అవుతుండటంతో మన మండల స్థాయి లెవెల్లోని అందరి నుంచి కూడా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు ఆధ్వర్యంలో, ఎండిఓ గారు, అలానే మన లోకల్ సర్పంచ్లు వాళ్ళ ఆధ్వర్యంలో అలా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా మన అగ్రికల్చర్ ఆఫీసర్ రాంబాబు గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన వాళ్ళ స్టాఫ్ని సహకరించుకొని ఇలా డొనేషన్ నిమిత్తం 15,000 రూపాయలు డొనేట్ చేస్తున్నారు ఈరోజు మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు చేతుల మీదుగా. చెప్పాలి అంటే రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఆ అబ్బాయికి మీరు ఇచ్చిన అమౌంట్ కోలుకొని త్వరగా మనం ముందుకు శ్రీమతి గారికి అందజేశాము. మరి ఇంకా ఎవరైనా సహాయ సహకారాలు అందించాల్సి వచ్చినట్లయితే మరి ఈ యొక్క మెటీరియల్, ఈ మెసేజ్ అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా వ్యాప్తి ఉంది. మరి అందరూ కూడా ఆ మెసేజ్లో కింద ఉన్నటువంటి అడ్రస్లో మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా ఎంత తక్కువ ఎక్కువ అనే భేదం లేదు. మీరు ఎంత చేయగలిగితే అంత చేసినట్లయితే అతనికి మనం లభించిన వాళ్ళు అవుతాం కాబట్టి